కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వైద్య సిబ్బందిని బీజేపీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బోయినపల్లి బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కరోనా ఫ్రీ కోసం కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేసిన టీకా వల్ల ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ సౌమ్యతో పాటు ఏఎన్ఎం స్టాఫ్ మరియు ఆశా కార్యకర్తలను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు మెరుపుల సంగీత, నరసింహాచారి, గంగాధర్, ప్రభు, తిరుపతి, అనిల్, రాజు, లక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు బోయినపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారికి ఇక్కడ ఏఎన్ఎంలకు మరియు ఆశా వర్కర్లకు ఈ యొక్క సిబ్బందికి మహిళా సోదరిమణులందరికీ ఈ రోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ఎందుకు అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచానే వణికిస్తున్నటువంటి ఈ కరోనా వల్ల ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు అని చెప్పి ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ను కనుగొని కరోనా వ్యాక్సిన్ను భారతదేశం మొత్తంలో దాదాపుగా ఇప్పటి వరకు 100 కోట్ల వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 190 దేశాలలో 130 దేశాలకు మన భారతదేశం నుంచి వ్యాక్సిన్ పంపించడం జరిగింది. ఈ యొక్క వ్యాక్సిన్ బయట దేశంలో దాదాపు 15,000 నుంచి 15,000 రూపాయలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అంతా ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే వ్యాక్సిన్ వేసే వాళ్ళే కాబట్టి కరోనా వస్తుంది చనిపోతామని తెలిసి కూడా ఈరోజు ఇక్కడ వ్యాక్సిన్ వేసినంటే వారికి గొప్ప అని చెప్పి అందుకే ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో వారికి మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ప్రజలు ఖచ్చితంగా ఈ యొక్క వ్యాక్సిన్ను వేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనా రాకుండా వారు ఇబ్బందులకు గురి కాకుండా ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని బోయినపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఉప కేంద్రాలు కానీ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున మరొకసారి శిరాంజలి వంచి ధన్యవాదాలు చేస్తూ జై.